టీడీపీ అభ్యర్థి గానం సతీష్ ప్రభాకర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న అన్నం సతీష్ ప్రభాకర్ గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ శాసనసభ్యులు ముప్పలనేని శేషగిరిరావును టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. చీరాల మండలం ఈపురపాలెంలో ఈవీఎం వీవీప్యాట్లపై ఓటర్లకు అవగాహన కల్పించారు. చీరాల నియోజకవర్గంలోని గిరిజనులందరూ ఐక్యంగా అభ్యర్థీకరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించాలని తీర్మానించారు. ఎరుకుల యానాది సామాజిక వర్గాల ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఎరుకుల హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, టీడీపీ ఎస్టీసీ నాయకులు మండి రామకృష్ణ కోరారు. కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ మొగిలి బాంచి, కర్రెతుల సురేష్, కర్రెతుల ప్రసాద్, వినోద్, సీలం డేవిడ్, నెహ్రూ, దేవరకొండ సుబ్బారావు, బాలపర్తి వెంకటేశ్వర్లు, ప్రసాద్ సాగర్, వసంతరావు, ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు.